విజయ్ గారు, మీకు పెద్ద తులసిరెడ్డి గారికి టీడీపీ నాయకులకు అందరూ కూడా నమస్కారాలు. ప్రేక్షకులకు వీక్షకులకు అందరూ కూడా, భారత పార్లమెంటరీ వ్యవస్థ లేదా రాష్ట్రాల అసెంబ్లీ వ్యవస్థ చాలా విషయాల్లో ట్రెడిషన్స్ అండ్ కన్వెన్షన్స్ దాని ప్రకారం నడుస్తూ ఉంటుంది. స్ట్రిక్ట్ గా రాజ్యాంగము లేదా ఇంకేదో కాకుండా గతంలో ఎవరైతే మన రాజకీయ నాయకులు లేదా స్టేట్స్ మెన్ ఎవరైతే కొన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటారో వాటి ప్రకారమే అనేక సందర్భాల్లో నడుస్తూ ఉంటుంది. నాకు ఈ మధ్య రిటైర్ అయిన జడ్జి వ్యాఖ్యలు నాకు గుర్తొస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ ఒక జడ్జి వ్యాఖ్యలు, న్యాయం చేయడం కోసము లాని పెండ్ చేయొచ్చు, కానీ లాని అమలు జరపడం కోసం న్యాయాన్ని బెండ్ చేయకూడదు అంటాడు ఆయన. న్యాయాన్ని వంచకూడదు, న్యాయం కోసం చట్టాన్ని వంచవచ్చు. కాబట్టి ఈరోజు ఈ ట్రెడిషన్స్ కన్వెన్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారత ప్రజాస్వామ్యంలో చాలా దేశాల్లో కొనసాగుతుంటాయి. మనందరూ కూడా తెలుసు, కొన్ని దేశాల్లో ఉదాహరణకి యునైటెడ్ కింగ్డమ్ రాతపూర్వకమైన రాజ్యాంగం లేదంట, రిటన్ కాన్స్టిట్యూషన్ లేదు, కానీ ట్రెడిషన్స్ అండ్ కన్వెన్షన్స్ ఎస్టాబ్లిష్ చేసిన దాని ప్రకారం నడుస్తూ ఉంటాయి. ఈరోజు మనకి చాలా స్పష్టంగా తులసిరెడ్డి గారు చెప్పారు, మన లోక్సభలో పార్లమెంట్ కి సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు, అది 10% ఉంటే తప్ప లీడర్ ఆఫ్ అపోజిషన్ గా గుర్తించబడరు అనేది అనేక సందర్భాల్లో జరుగుతుంది. రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మార్పులు ఉన్నట్టుగా మనకైతే అనిపించడం లేదు. 1978 జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆ రోజు జనతా పార్టీ నాయకులు బహుశా 45 సీట్లు ఎన్నో వచ్చాయి, కాబట్టి జనతా పార్టీ నాయకుడికి లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తింపు ఇవ్వడం కూడా జరిగింది. రాజ్యాంగంలో కొన్ని లేవు, మనకు ఉదాహరణకి ఉప ముఖ్యమంత్రి ఎక్కడ రాజ్యాంగంలో లేదు, కానీ చాలా రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు అది ఒక ట్రెండ్ గా తయారైంది. మా రాష్ట్రం, మా బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో, బీజేపీ లేని రాష్ట్రాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి, మనం ఈ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి రాజ్యాంగంలోని కొన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య అవసరాలు దృష్ట్యా కొన్ని మనం ఏర్పాటు చేసుకుంటాము. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పదవి, ఆంజనేయ గారు ఒక మాట ఈ సందర్భంగా గుర్తు చేయాలి, ఉప ప్రధాని ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో మీకు గుర్తుండే ఉంటుంది, ప్రమాణ స్వీకారం కూడా మంత్రిగానే చేయాలి, మంత్రిగా చేసిన తర్వాత జీవో ద్వారా ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధాని వస్తాయి. బాగా గుర్తుంటే మీకు దేవీలాల్ గారిని ఉప ప్రధానిగా చేసినప్పుడు ఆయన ఉప ప్రధానిగా ప్రమాణం చేస్తుంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఆయన మళ్ళీ సవరించాడు, ఏది మంత్రిగా అని చెప్పమంటే ఆయన రెండోసారి కూడా, ఆయన దేవీలాల్ గురించి మీకు తెలుసు కదా, ఆయన చాలా పెద్ద మనిషి కదా, ఆయన ఒప్పుకోలే, ఆయన రెండోసారి కూడా ఉప ప్రధాని అనే చదివితే ఆయన వదిలేశారు, ఇంకేం చేయలేక. అవును, కాబట్టి అది మన సంప్రదాయాల ప్రకారం ఏర్పాటు చేస్తున్న మంచి పాయింట్ రేజ్ చేశారు. ఎక్కడ కూడా ఆ విధంగా ప్రమాణ స్వీకారాలు లేవు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి హోదా, అట్లాగే దేశంలో ఉప ప్రధానులు కూడా హోదా కల్పించారు. చరణ్ సింగ్ కానివ్వండి, జగ్జీవన్ రావు గారు కానివ్వండి, ఉప ప్రధానులుగా పేరుతోటి ప్రమాణ స్వీకారం చేయడం హోదా కల్పించారు. కాబట్టి ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన వెంటనే ఏమొస్తుందంటే ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, కొంత ఆయనకి స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది, ఆయనకి ప్రోటోకాల్ వస్తుంది. సో ఆ ప్రోటోకాల్ కోసము, ఆ క్యాబినెట్ ర్యాంక్ కోసము మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజ్యాంగంలో ఎక్కడ లేదు, చట్టాల్లో ఎక్కడ లేదు, నన్ను ఎల్ఓపీగా లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తించండి అని అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే అది స్పీకర్ డిస్క్రిప్షన్ వస్తుంది కూడా. తులసిరెడ్డి గారు చెప్పినట్టు విజయ్ గారు గత 2 సార్లు కూడా లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తింపు లేదు కాంగ్రెస్ పార్టీకి, కానీ కాదు వారిని నియమించేటప్పుడైనా లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నియమించేటప్పుడైనా లేదా సిబిఐ డైరెక్టర్ ని నియమించేటప్పుడైనా కానీ ముఖ్య ప్రత్యేక హోదా లేనప్పటికీ, ప్రత్యేక అధిక ప్రతిపక్ష నాయకుల హోదా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడడం సంప్రదించడం కూడా జరిగింది, ప్రత్యేక ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా. ఇవి ట్రెడిషన్స్ కొనసాగుతున్నాయి. నేనేమంటున్నానంటే ఒక బాధ్యత గల ఒక నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రజల ద్వారా ఎన్నుకున్న శాసనసభ్యుడిగా, నంబర్ తక్కువగా కావచ్చు, 11 కావచ్చు,
ఆయన అసెంబ్లీలోకి వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వం తప్పులు చేయొచ్చు, మాట్లాడుండొచ్చు, నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని మీద అటాక్ చేయొచ్చు, అభ్యంతరం లేదు. కానీ నాకు లీడర్ ఆఫ్ ఆపరేషన్ గుర్తింపు ఉంటేనే నేను వస్తాను అనే ధోరణిలో ఆయన ఉండడం ఏదైతే ఉందో ఇంకా చాలా బాధ్యత రాహిత్యం. 5 సంవత్సరాలు ప్రజలు మేము ముఖ్యమంత్రిని చేశారు, మిమ్మల్ని మళ్ళా ఓడించారు, మళ్ళా 11 శాసనసభలు మీకు ఇచ్చారు, ఎందుకు మిమ్మల్ని గెలిపించారు? అక్కడ స్థానికంగా ఉండే ప్రజల తరఫున, రాష్ట్రం తరఫున, మీరు మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రం తరఫున ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడతారే కదా, ప్రజలు మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించింది. కానీ ఈరోజు ఎల్ఓపీని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో ఆయన యొక్క భయాందోళన, ఆయన యొక్క దాన్ని ఏమంటారు ఒక కాంప్లెక్స్ తో బాధపడుతున్నాడని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతున్నాడని అర్థమవుతుంది మనకి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతూ నన్ను అపోజిషన్ లీడర్ గా క్యాబినెట్ గా గుర్తిస్తేనే గుర్తించండి అని ప్రభుత్వానికి లేఖ రాయడం ఏదైతే ఉందో ఇది ఏమాత్రము ఆయన యొక్క చేతికి తగ్గదు కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంజనేయరెడ్డి గారు, ఇప్పుడు ఇందులో రాసిన దాన్ని బట్టి చట్టంలో లేదు అంటే గుర్తొస్తామంది మనందరికి కూడా, 2.5 ఏళ్ల క్రితం 23 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఎలక్ట్ అయ్యారు, ఆల్రెడీ 4 మా దగ్గరకు వచ్చారు, 19 మంది ఉన్నారు, ఇంకొక ఇద్దరిని లాగేయండి, ఇద్దరిని లాగేస్తే చంద్ర అపోజిషన్ లీడర్ హోదా కూడా ఉండదని చెప్పి మా వాళ్ళే లాగేయమంటే నేను లాగేయట్లేదు, సరే ఉండనేలే అని చెప్పి వదిలేశాను మీకు అని చెప్పి అని కూడా ఆయనే చెప్పారు. ఆ నిబంధన ఉందని ఆయనే చెప్పాడు హౌస్లో మళ్ళీ ముఖ్యమంత్రి. ఇప్పుడేమో ఆ నిబంధన ఎక్కడ లేదు చూపించుకుంటున్నారు ఆయన. ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా, గతంలో చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఆయన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది పూర్తిగా ఆయన 2 రాత్రుల ధోరణి అంటాం మనం, డబుల్ స్టాండర్డ్స్ ఆ ధోరణి కనిపిస్తూ ఉంది. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా అపోజిషన్ లీడర్ విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు, ఈ రోజు ఆయన పార్టీ నాయకుడిగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఎవరైనా వాడు పార్టీ లేసర్ పార్టీ లీడర్ని ఎందుకు పార్టీ? ఇప్పుడు ఆయన వాళ్ళ యొక్క సిఎల్పి లీడరే కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇంకా ఎందుకు ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. బట్ న్యాచురల్ గా ఆయనే సిఎల్పి లీడర్ అవుతారు కాబట్టి ఆయనకు అవకాశం ఉంటుంది, చర్చలో పాల్గొనే దానికి ఆయనకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఉందో అపోజిషన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. చాలా దేశాల్లో కూడా షాడో ప్రైమ్ మినిస్టర్ అంటాం, అధికారంలో లేకపోయినా షాడో హోమ్ మినిస్టర్, ఉదాహరణకు బ్రిటన్ పార్లమెంట్ లో షాడో హోమ్ మినిస్టర్, షాడో ప్రైమ్ మినిస్టర్, ఎన్నుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సిఎల్పి అనే పదానికి ప్రాచుర్యం వచ్చింది పి జనార్దన్ రెడ్డి గారి నుంచే సార్. మనం ఎందుకంటే ఇందాక కూడా మాట్లాడుకున్నాం పిజిఆర్ గారి గురించి, సిఎల్పి అనే మాటకి ఒక అర్థము అది అట్లొచ్చింది. ఎట్లొచ్చిందంటే సిఎల్పి అనే దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా సిఎల్పికి గుర్తింపు ఎంత తీసుకొచ్చారంటే పిజిఆర్ గారు వేరే పార్టీల వాళ్ళని కూడా పత్రికల వాళ్ళు కొంతమంది రాసేటప్పుడు కూడా సిఎల్పి లీడరు ఇది వేరే పార్టీలు కూడా సిఎల్పి అని రాసే పరిస్థితి. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అంటే ఎల్పి అంటే ప్రతిపక్షానికి సిఎల్పి అనే పదం వాడాలి అనే స్థాయికి తీసుకెళ్లిపోయారు జనార్దన్ రెడ్డి గారు. ప్రధాన ప్రతిపక్ష లేకపోయినా కూడా కాబట్టి ఆ స్థాయిలో పనిచేయడానికి ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. సుధాకర్ రెడ్డి గారు